ఆయన టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన వచ్చిందే పెద్ద ఫ్యామిలీ, బుర్రవారి ఫ్యామిలీ నుంచి. ఆయన అలాంటి వారి వృత్తిలో ఉన్నటువంటి బుర్ర సాయిమాధ గారు అద్భుతంగా రాసి ఈ సినిమాకి మరింత మరో లెవెల్కి వెళ్ళటానికి డైలాగ్స్ అద్భుతంగా రాసి సపోర్ట్ చేశారు. ప్రత్యేకించి వారికి సభాముఖంగా బుర్ర సాయిమాధ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఆర్టిస్టుల పరంగా వస్తే అమితాబ్ బచ్చన్ గారు కావాలని ఒకరోజు సురేందర్ రెడ్డి గారు అన్నారు. దీనికి మీ గోసాయి వెంకన్న క్యారెక్టర్ మీ గురువుగా, కానీ నాతో బాగా పరిచింది, బాగా అసోసియేషన్ నాకు ఉంది, ఆయన మేము ఫ్యామిలీగా రాకపోకలన్నీ ఉన్నాయి, కానీ అడిగితే బాగుంటుందా చిన్న క్యారెక్టర్ అది చేస్తారా చేయరా, ముఖ్యంగా మన తెలుగు భాషలో చేయాలంటే ఎట్లాగా ఉంటే బాగుంటుందండి, ఆయన ఉంటే మీరు గురువుగా కాళ్ళకు దండం పెట్టి మీరు గురువు అనిపించుకునే మనిషి నాకు ఎవరు కనపడలేదు ఆయన తప్ప. ఓకే, నాకు అర్థమైంది, డెఫినెట్గా చేస్తానని ఒక ఫోన్ కాల్ అంతే. నేను న్యాయం చేస్తాను నీకు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్కి అని అన్నారు ఆయన. ఖచ్చితంగా నేను బాగుంటుంది మీరు చేస్తే, డన్ చేస్తాను, మీ మనుషులను పంపించండి, నా గెటప్ ఎలా ఉండాలి, నా వస్త్రధారణ ఎలా ఉండాలి అని నేను మాట్లాడుకుంటాను. తర్వాత వెళ్ళారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నా ప్రయాణం గురించి కానీ నా యొక్క జర్నీ అటు ఇటు ఆ కమ్యూటింగ్ గురించి కానీ ఏది మీరు శ్రమ తీసుకోవద్దు, మీకు ఏమీ సంబంధం లేదు, అది నేను నాకు నేనుగా వస్తారని ఆయన ప్రైవేట్ జెట్లో ఆయన 10-15 మంది మనుషులు వచ్చేవాళ్ళు, ఇక్కడ వాళ్ళ ఖర్చులు కూడా అన్నీ కానీ మా చేత ఎవరి చేత పెట్టించను ఇవ్వలేదు ఆయన. నేను నా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను, నేను మీకు భారం అవ్వకూడదు, నాకు ఆ తృప్తిని ఇవ్వండి అంటూ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునే అవకాశం మాకు ఇవ్వండి, మీరు మా గెస్టు, మరి మా అతిథి, మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాది అని మేమంటే మాకు అవకాశం ఇవ్వండి అంటే నో అని చాలా కరకండిగా చెప్పి ఆయన కేవలం నటించి మాకు ఎలాంటి శ్రమ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆయన చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఇది కదా కృతజ్ఞత, ఇది కదా ఫ్రెండ్షిప్కి మనం తిరిగి ఇవ్వాల్సింది. అండ్ మహానుభావుడు ఆయన ఆ రకంగా సభాముఖంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు నాకు, బట్ తీర్చుకోవడానికి మా వంతు ప్రయత్నం ఏం చేస్తాం.